नेल्लूरु जिल्लालो करोना विस्तृति पेरुगुतोंदी। कोत्तगा मनुबोलु मंडलं रेड जोन गा मारिंदी। मनुबोलु मंडलानिकि चेंदिन ओ व्यक्ति लारी क्लीनर गा कोयंबेडु वेल्लि वच्चाडु। इतनिकि करोना पाजिटिव गा तेलडंतो आस्पत्रिकि तरलिंचारु। कुटुंब सभ्युलु मुग्गुरु प्रैमरी कांटाक्ट्स गा गुर्तिंचारु। मरो 29 मंदिनि सेकंडरी कांटाक्ट्स गा गुर्तिंचि मनुबोलु वच्चिन अधिकारुलु प्रैमरी कांटाक्ट्स कि वैद्य परीक्षलु निर्वहिंचारु। मिगिलिन वारिकि मंगलवारं परीक्षलु निर्वहिस्तामनि तेलिपारु। आर्डीओ हुसैने साहेब वैद्य अधिकारులతో కలిసి మనుబోలులో పర్యటించారు। 28 రోజుల వరకు నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని చెప్పారు। కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే నిత్యావసరాల కోసం బయటికి రావాలని సూచించారు। ఫ్యామిలీ మెంబర్స్ ని మాత్రమే ప్రైమరీ కాంటాక్ట్ గా తీసుకుంటాం। మిగిలిన వాళ్ళందరూ కూడా సెకండరీ కాంటాక్ట్స్ గా తీసుకుంటాం। మనం ట్రేస్ అవుట్ చేసి చేస్తాం। ఈ ఏరియా కూడా చేయాలి సర్వే ఎండు గారు। ఈ ఏరియా కూడా మొత్తం డోర్ టు డోర్ సర్వే చేయాల్సిందే। ఓకే నాకు ఒక గంటకంత రిపోర్ట్ కావాలి। मनुबोलु मंडल केंद्रंलो रापूर चिन्न रागय्य अनेटुवंटि 56 संवत्सराल वयस्सु गल व्यक्ति की पाजिटिव अनि चेप्पि रिपोर्ट रावडं जरिगिंदि। अंदुवल्ल मरि अतनु निवसिस्तुन्नटुवंटि रेंडु कुटुंबाल्नि पूर्तिगा कंटेन्मेंट कोर् जोन्लोकि तीसुकोवडं जरुगुता उंदि। ई कंटेन्मेंट कोर् जोन्लो उन्नटुवंटि ई अन्नि रोड्लनु कूडा मूसेयडं जरुगुतुंदि। पोलीस् वारिकि तगिनटुवंटि सूचनलु आल्रेडी जारी चेयडं जरिगिंदि। అదే విధంగా ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాలన్నిటిని కూడా ప్రతి కుటుంబాన్ని సర్వే చేసి అందులో ఈ కరోనా వ్యాధి లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా లేవా అనేటువంటిది సర్వే చేయడం జరుగుతుంది। అదే విధంగా 60 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి వాళ్ళని కూడా గుర్తించి వారికి ఇట్లాంటి వ్యాధి లక్షణాలు గాని ఇంకా ఏదైనా గాని ఉన్నా గాని నమోదు చేసి వారి మీద వెంటనే తగు వైద్య సహాయం అందజేయడం జరుగుతుంది। అదే విధంగా 10 సంవత్సరాల్లో పిల్లల్ని కూడా చూసి వాళ్ళకు కూడా తగినటువంటి జాగృతలు తెలియజేయడం జరుగుతుంది। ఈ రోజు నుంచి ఇది దీన్ని మనం కంటైన్‌మెంట్ జోన్ గా పరిగణించి మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి మార్గదర్శకాలు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారంగా ఈ కంటైన్‌మెంట్ జోన్ ని రాబోయేటువంటి 28 రోజుల వరకు దీన్ని ఇలాగే మెయింటైన్ చేయడం జరుగుతుంది। ఇక్కడికి ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసరాలు గాని వైద్య సంబంధిత సేవలు గాని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది। ఇక్కడ ఉన్నటువంటి షాపులు గాని ఇంకా ఏవైనా గాని ఇతరత్ర ఇవన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది। ఇక్కడ కావాల్సిన ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసరాలు మాత్రం తెచ్చుకునేందుకు వీలు వెసులుబాటుగా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కుటుంబంలో ఒక్కరిని మాత్రమే బయటికి అనుమతించడం జరుగుతుంది। మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇళ్ళల్లో నుంచి బయటికి రాకుండా ఈ వ్యాధిని అరికట్టేందుకు జిల్లా యంత్రాంగానికి తోడ్పడవాల్సిందిగా కోరుతున్నాను। మన మనుబోలు గ్రామానికి చెందిన గమలపాలెం వీధికి చెందినటువంటి రాపూరు వీర్రాఘవులు చిన్న వీర్రాఘవులు అనే అతను రీసెంట్ గా కోయంబేడు మార్కెట్ కి వెళ్ళరావడం జరిగింది। దాన్ని అతన్ని ఐడెంటిఫై చేసి 4 దినాల క్రితమే మనం అందరూ కూడా అతన్ని దనలక్ష్మీపురంలో ఉన్నటువంటి క్వారంటైన్ సెంటర్కు తరలించడం జరిగింది। అతని టెస్టులో భాగంగా ఈరోజు అతనికి కోవిడ్-19 పాజిటివ్గా రావడం జరిగింది। దాని మేరకు ఉన్నతాధికారులందరూ కూడా ఈ మనుబోలందరినీ రెడ్ జోన్గా ట్రీట్ చేసి వాళ్ళని ఎవరైతే వాళ్ళ రెసిడెన్షియల్ ఏరియాలో అంతా కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది। వాళ్ళు ఉన్నటువంటి ప్రైమరీ కాంటాక్ట్ అందరం కూడా తీసుకెళ్లి క్వారంటైన్లో పెట్టడం జరుగుతుంది। అయితే ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ఏదైతే చిన్నరాఘవయ్య గాని ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్నటువంటి సెకండరీ కాంటాక్ట్ ఎవరైనా కాంటాక్ట్స్ అయింటే దయచేసి వాళ్ళు స్వతహాగా వచ్చి మాకు తెలియజేస్తే వాళ్ళకి టెస్టులు చేయించడం కానీ ఇవన్నీ జరుగుతుంది। తద్వారా వారికి వారి కుటుంబానికి సేఫ్గా ఉంటుందని నేను మీడియా ముఖంగా ప్రజలను విన్నవించుకుంటాను। 45 డేస్ నుంచి కూడా మన మనుబోలు మండలం అనేది గ్రీన్ జోన్ కింద ఉంది। ఒకసారిగా మనకు పాజిటివ్ రావటం ఒలికి పడేటువంటి చర్య ఇది। కాబట్టి ఈ మనబోలు మండలం అనేది కంటోన్మెంట్ కింద రెడ్ జోన్ కింద డిక్లేర్ చేయడం జరుగుతుంది। దాని కాబట్టి 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ ఏదైతే లాక్డౌన్లో స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ జరుగుతుంది ఎలాంటి షాపులు కానీ ప్రొవిజన్స్ కానీ కూరగాయలు కానీ షాపులు కూడా ఏవి ఉండవు। అదేవిధంగా మెడికల్ షాప్ మాత్రమే ఓపెన్ ఉంటుంది। అయితే ప్రజలు కూడా దీన్ని గమనించి దానికి అనుగుణంగా బయటకు రాకుండా లాక్డౌన్ పాటించవలసిందిగా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను।